హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో చెప్తున్నాను 7th క్లాస్ మ్యాథ్స్ లో 13th చాప్టర్ ఏరియా అండ్ పెరిమీటర్. ఓకే, ఆల్రెడీ మీరు 6th క్లాస్ లో నేర్చుకున్నారు ఏంటి ఏరియా అంటే ఏంటి పెరిమీటర్ అంటే ఏంటో నేర్చుకున్నారు. సో నేను డైరెక్ట్ గా ఇక్కడ ఎక్సర్సైజ్ లోకి వెళ్తున్నాను. చూడండి, ఎక్సర్సైజ్ 1. ఓకే, కంప్లీట్ ద టేబుల్ గివెన్ బిలో అన్నారు. ఇక్కడ ఇచ్చిన టేబుల్ ని కంప్లీట్ చేయమని చెప్పారు. ఇక్కడ మనకు ఒక రెక్టాంగిల్ ఇచ్చారు, ఇక్కడ స్క్వేర్ ఇచ్చారు. ఫస్ట్ మనం రెక్టాంగిల్ చూద్దాం. రెక్టాంగిల్ కి ఇక్కడ డయాగ్రామ్ అని షేప్ రెక్టాంగిల్, ఏరియా ఎల్ ఇంటూ బి ఎల్బి. ఓకే, ఎల్ ఇంటూ బి లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఓకే, ఎల్బి. అయితే పెరిమీటర్ ఏంటి మనకు ఆల్రెడీ తెలుసు. పెరిమీటర్ మనం ఎలా రాస్తాం? పెరిమీటర్ అంటే ఫోర్ సైడ్స్ కదా. ఓకే, ఇది రెక్టాంగిల్. ఇక్కడ మనకి సపోజ్ రెక్టాంగిల్ ఇది ఎల్, ఇది బి, ఇది ఎల్, ఇది బి. మనం పెరిమీటర్ అంటే ఏంటి, ఫోర్ ని యాడ్ చేస్తాం కదా, ఎల్ ప్లస్ బి ప్లస్ ఎల్ ప్లస్ బి అని రాస్తాం. అంటే దీన్ని 2L ప్లస్ 2B అని రాస్తాం. ఇజ్ ఈక్వల్స్ టు దీన్ని ఇందులో నుంచి 2 ని కామన్ తీస్తే ఎల్ ప్లస్ బి అని రాస్తాం కదా. సో ఇక్కడ ఫిల్ చేసేది ఇదే. డైరెక్ట్ గా మీరు ఇది ఇక్కడ రాసేసుకోండి. ఓకే, అంతే. నెక్స్ట్ స్క్వేర్ ఇచ్చారు, సేమ్ ఇక్కడ కూడా అంతే. స్క్వేర్ ఇక్కడేమో సైడ్ ఇంటూ సైడ్, ఏరియా అంటేనేమో సైడ్ ఇంటూ సైడ్ అంటే ఏ ఇంటూ ఏ ఇజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్. ఓకే, ఈ సైడ్ ఇంటూ ఏదో ఒక సైడ్, సైడ్ ఇంటూ సైడ్ ఏ ఇంటూ ఏ తీసుకోవాలి ఏరియాకి. ఏరియా ఇజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఏ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్. ఓకే, ఎట్ ద సేమ్ టైం పెరిమీటర్. పెరిమీటర్ అంటే ఏంటి, ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ, ఫోర్ సైడ్స్, అన్ని సైడ్స్ కలిపితే మనకు పెరిమీటర్ వస్తుంది కదా. సో 4A ఇక్కడ ఇచ్చాడు మనకు ఆల్రెడీ. ఓకే, నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి. సెకండ్ క్వశ్చన్ ఏమిచ్చాడంటే, ద మెజర్మెంట్స్ ఆఫ్ సమ్ స్క్వేర్స్ ఆర్ గివెన్ ఇన్ ద టేబుల్ బిలో, హవెవర్ దే ఆర్ ఇన్కంప్లీట్, ఫైండ్ ద మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ అన్నాడు. ఓకే, ఇక్కడ చూడండి, సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఇచ్చాడు అండ్ ఏరియా ఇచ్చాడు, పెరిమీటర్ ఇచ్చాడు, ఒక సైడ్ ఇచ్చాడు. ఇప్పుడు స్క్వేర్, ఓకే, స్క్వేర్కి సైడ్ ఇచ్చాడు మనకి ఇక్కడ ఏంటి 15 అని ఇచ్చాడు. అయితే ఇక్కడ ఏరియా మనకు తెలుసు, సైడ్ ఇంటూ సైడ్ అంటే ఇటు ఫోర్ సైడ్స్ 15 ఉంటుంది. ఇప్పుడు స్క్వేర్కి మనకి ఏరియా ఫార్ములా ఏంటి, ఏ ఇంటూ ఏ అంటే 15 × 15 ఇజ్ ఈక్వల్స్ టు మనకి 225 సెంటీమీటర్ స్క్వేర్. ఇది మనం సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ ఇజ్ ఈక్వల్స్ టు సెంటీమీటర్ స్క్వేర్ అని చదువుతాం. ఓకే, ఇది ఎక్కడ ఏరియాకి. ఎట్ ద సేమ్ టైం పెరిమీటర్. పెరిమీటర్ ఏంటి మనకి, 4 × A ఇజ్ ఈక్వల్స్ టు 4 × 15 ఏమవుతుంది ఇది మనకి, 4 × 15 = 60 సెంటీమీటర్స్. ఓకే, నెక్స్ట్ దీంట్లో ఇక్కడ మనకి ఏమన్నాడంటే పెరిమీటర్ ఇచ్చాడు, 88 సెంటీమీటర్స్ ఇచ్చాడు పెరిమీటర్. ఓకే, పెరిమీటర్ వచ్చేసి 88 సెంటీమీటర్స్ అన్నాడు. చూడండి, పెరిమీటర్ ఇజ్ ఈక్వల్స్ టు 88 సెంటీమీటర్స్. ఓకే, అయితే ఇక్కడ మనకి పెరిమీటర్కి ఇక్కడ ఫార్ములా ఏంటి, 4A = 88 కదా. అయితే ఇప్పుడు మనకి ఏ కావాలి, సో ఏ ఇజ్ ఈక్వల్స్ టు 88/4 అని ఇక్కడ 4 మల్టిప్లికేషన్ లో ఉంది కాబట్టి ఇట్ సైడ్ తీసుకొస్తే డివిజన్ లోకి అవుతుంది. సో 4 × 1 = 4, 4 × 2 = 8, 4 × 2 = 8 అంటే ఏ ఇజ్ ఈక్వల్స్ టు 22 అంటే 1 సైడ్ = 22 సెంటీమీటర్స్. ఓకే, అంటే ఇక్కడ మనకి సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ వచ్చేసింది కదా. ఓకే, నెక్స్ట్ ఏరియా. మనం ఏరియా ఏమని చదువుతాం, ఏరియా ఇజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఏ, ఏ స్క్వేర్ అంటే మనకి ఏ ఇంటూ ఏ, 22 × 22 ఎంత అవుతుంది, 484 సెంటీమీటర్ స్క్వేర్. ఏరియా అని సెంటీమీటర్ స్క్వేర్ లో చూపిస్తాం. ఓకే, అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కింద మనకి కామెంట్ రూపంలో చెప్పండి. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, ద మెజర్మెంట్స్ ఆఫ్ సమ్ రెక్టాంగిల్స్ ఆర్ గివెన్ ఇన్ ద టేబుల్ బిలో, హవెవర్ దే ఆర్ ఇన్కంప్లీట్, ఫైండ్ ద మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ అన్నారు. ఓకే, సేమ్ ఇంతకు ముందు లాగానే ఇక్కడ స్క్వేర్ కి ఇచ్చాడు, ఇక్కడ రెక్టాంగిల్ కి ఇచ్చాడు. ఓకే, ఇక్కడ సమ్ ఇన్ఫర్మేషన్ మిస్ అయింది, ఈ ఇన్ఫర్మేషన్ ని ఫిల్ చేయండి అని అన్నారు. ఓకే, ఇక్కడ చూడండి, లెంత్ ఇచ్చాడు, బ్రెడ్త్ ఇచ్చాడు, ఏరియా అండ్ పెరిమీటర్ ఇచ్చాడు. ఓకే, లెంత్ బ్రెడ్త్ ఇచ్చినప్పుడు మనకి ఏరియా ఫస్ట్ వన్ తీసుకుందాం. ఇక్కడ
లెంగ్త్ వచ్చేసి 20 సెంటీమీటర్స్, బ్రెడ్త్ వచ్చేసి 14 సెంటీమీటర్స్ అన్నాడు. మనకి రెక్టాంగిల్ కి ఏరియా ఫార్ములా ఏంటి? రెక్టాంగిల్ కి మీకు ఆల్రెడీ ఇక్కడ చెప్పాం. రెక్టాంగిల్ కి ఫార్ములా ఏంటి? ఎల్ ఇంటూ బి ఇస్ ఈక్వల్స్ టు 20 ఇంటూ 14. ఓకే, 20 ఇంటూ 14, మనకి ఏరియా ఎప్పుడైనా గానీ సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ ఇస్ ఈక్వల్స్ టు సెంటీమీటర్ స్క్వేర్ అని చదువుతాం. ఓకే, 20 ఇంటూ 14 ఎంత అవుతుందంటే 280 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, మీరు చేయండి సింప్లిఫికేషన్. 20 ఇంటూ 14, ఓకే. అంటే 280 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ పెరిమీటర్. మనకి పెరిమీటర్ ఏంటి? 2 ఇంటూ ఎల్ ప్లస్ బి కదా ఫార్ములా. పెరిమీటర్ రెక్టాంగిల్ కి పెరిమీటర్ ఫార్ములా 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. అంటే 2 ఇంటూ ఎల్ ఎంత? 20, ప్లస్ బి ఏంటి? 14, ఇజ్ ఈక్వల్స్ టు 20 ఇంటూ 30. ఇక్కడ సారీ, 2 ఇంటూ 20 ప్లస్ 14 ఇజ్ ఈక్వల్స్ టు 34, ఇంటూ 2 ఇజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 34, 68 సెంటీమీటర్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి ఓన్లీ బ్రెడ్త్ ఇచ్చాడు, ఏరియా ఎంత అన్నాడంటే 2. ఓకే, పెరిమీటర్ ఇచ్చాడు, ఇక్కడ ఏరియా ఇవ్వలేదు, ఓన్లీ బ్రెడ్త్ అండ్ పెరిమీటర్ ఇచ్చాడు. సో మనం లెంగ్త్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అయితే మనకి పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఈక్వల్స్ టు ఎంత? 60 సెంటీమీటర్స్ అన్నాడు. అయితే బ్రెడ్త్ ఈక్వల్స్ టు 12 సెంటీమీటర్స్ అన్నాడు. మనకి ఫార్ములా ఏంటి? పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఇస్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఎల్ ప్లస్ బి కదా. ఓకే, అయితే ఇక్కడ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ పెరిమీటర్ ఇక్కడ ఎంత ఇచ్చాడు? 60 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో ఇక్కడ 2 ఇంటూ బ్రెడ్త్, ఎల్ ప్లస్ బ్రెడ్త్ ఎంత ఉంది? 12 సెంటీమీటర్స్ ఉంది. సో ఇక్కడ 12, 60 ఇజ్ ఈక్వల్స్ టు 2L ప్లస్, బ్రాకెట్ రిమూవ్ చేస్తే 2 ఇంటూ ఎల్ 2L ప్లస్, 2 ఇంటూ 12 24. ఓకే, 60 ఈక్వల్స్ టు 2L ప్లస్ 24. 2L ని ఇక్కడ పెట్టేసి 24 నేను ఇటు సైడ్ తీసుకొస్తున్నా, అప్పుడు ఇది ఇక్కడ ప్లస్ లలో ఉంది కాబట్టి ఇటు సైడ్ వస్తే మైనస్ లలోకి మారిపోతుంది. 60 మైనస్ 24 ఈక్వల్స్ టు 2L. ఓకే, అయితే 60 మైనస్ 24 ఎంత అవుతుంది? 36 ఈక్వల్స్ టు 2L అవుతుంది. అప్పుడు మనం 2L ఈక్వల్స్ టు 36 కదా, L ఈక్వల్స్ టు 36 బై 2. ఓకే, 36 ని 2 తో డివైడ్ చేద్దాం. 2 వన్ జ 2 2 వన్ జ 2 వన్ జ 2, ఇక్కడ మనకి 1 మిగులుతుంది అండ్ 16 అన్నట్టుగా. సో 2 8 జ 16, L ఈజ్ ఈక్వల్స్ టు 16. ఓకే, L ఈజ్ ఈక్వల్స్ టు 18. ఓకే, 2 8 జ 16 అంటే ఇక్కడ మనకి లెంగ్త్ ఈజ్ ఈక్వల్స్ టు 18 సెంటీమీటర్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఇక్కడ ఏమిచ్చాడు? లెంగ్త్ ఈజ్ ఈక్వల్స్ టు 15 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఓకే, మనకి ఇక్కడ ఆల్రెడీ లెంగ్త్ అండ్ బ్రెడ్త్ వచ్చాయి, అండ్ మనం ఇక్కడ ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి? లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్స్ టు 18 ఇంటూ 12 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? 18 10 180 ప్లస్ 18 2 36 ఈజ్ ఈక్వల్స్ టు 216 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, ఓకే, ఇక్కడ 216 ఇది. నెక్స్ట్ సెకండ్ ఇక్కడ థర్డ్ వన్ ఏమిచ్చాడంటే లెంగ్త్ ఇజ్ ఈక్వల్స్ టు 15 సెంటీమీటర్స్ ఇచ్చాడు అండ్ ఏరియా ఈక్వల్స్ టు 150 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. ఓకే, ఇక్కడ మనం సెంటీమీటర్ స్క్వేర్ అని చదవాలి. ఓకే, అయితే మనకి ఏరియా ఫార్ములా ఏంటి? ఏరియా ఇజ్ ఈక్వల్స్ టు ఎల్ ఇంటూ బి కదా. అయితే ఇక్కడ ఏరియా ఇజ్ ఈక్వల్స్ టు ఎంత అన్నాడు? 150 సెంటీమీటర్స్ అన్నాడు, సెంటీమీటర్ స్క్వేర్. లెంగ్త్ ఈజ్ ఈక్వల్స్ టు 15 ఇంటూ బి కదా, మనకు బి కావాలి, ఇప్పుడు బి వాల్యూ కావాలి. సో బి ఈజ్ ఈక్వల్స్ టు 150 బై 15 అని రాయొచ్చు కదా. అంటే ఈ 15 నేను ఇటు సైడ్ తీసుకొస్తున్నా, ఇక్కడ మల్టిప్లికేషన్ లో ఉంది కాబట్టి ఇటువైపుకి వస్తే డివిజన్ లోకి మారిపోతుంది. సో 150 బై 15 అంటే 15 వన్ జ 15 టెన్ జ, సో బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్స్ టు 10 సెంటీమీటర్స్. ఓకే, ఇప్పుడు మనకు బ్రెడ్త్ వచ్చేసింది, ఇక్కడ బ్రెడ్త్ 10 సెంటీమీటర్స్ అండ్ పెరిమీటర్.
పెరిమీటర్ ఏంటి 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఫార్ములా రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ ఫార్ములా 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఎల్ ఎంత 15 సెంటీమీటర్స్ బ్రిడ్త్ ఎంత 10 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 15 ఇంటూ 15 ప్లస్ 10 25 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 25 ఎంత అవుతుంది మనకి 50 సెంటీమీటర్స్ ఓకే ఇక్కడ 50 సెంటీమీటర్స్ అంతే దీంతో మనకి ఎక్సర్సైజ్ 1 కంప్లీట్ అయిపోయింది నేను నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ 2 చెప్తాను ఈ ప్రాబ్లమ్స్ కానీ మీకు అర్థమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అంతకన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్